महबूब नगर जिला चिंतकुंट मंडल परिधिलोनी प्रभुत्व आसुपत्रिनि सामाजिकवेत्त दंडु वेंकटेश परिशीलिंचारु। ఉదయం 11 గంటల 30 నిమిషాలు అయిన వైద్యులు ఆసుపత్రికి రాక పేషెంట్లు బాధలతో విలవిలలాడుతున్నారని, విల్లను పట్టించుకునే నాదుడే కరువయ్యారని అన్నారు। సమస్య పరిష్కారం కోసం ప్రజా ప్రతినిధులు స్పందించాలని ఆయన కోరారు। చిన్నచింతకుంట మండల కేంద్రంలోనే ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది। ఇక్కడ పేషెంట్లు దాదాపు 8:30 పలు గ్రామాల నుంచి వచ్చారు। మీదేవరనా ఒటమాన్ ఒటమాన్ నుంచి పాండు అనే వీళ్ళ కొడుకుకి రాకేట పురుగు వచ్చిందంట। సూర్యానికి పొద్దున 8 గంటలకు వచ్చిండు, ఆయన ఒక్క డాక్టర్ కూడా అవైలబుల్ గా లేడు। దమ్మక్నపూర్ నుంచి సురేష్ రామదాసు వీళ్ళందరూ కూడా వచ్చిండు, వాళ్ళకి కుక్కలు కరిచినాయి। ఇప్పుడు కుక్కలు కరిచిన వాళ్ళు వచ్చిండు, పాము కరిచిన వాళ్ళు వచ్చిండు, కనీసం వీళ్ళకేమన్నా బాధ్యులేవారు। ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం మందులు ప్రథమ చికిత్సలన్నా దొరుకుతాయని ఇంత దూరం వచ్చిండ్రు। వీళ్ళని పట్టించుకునే నాదులు ఇక్కడ ఎవరు లేరు। ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్ అని వీళ్ళని అడిగితే వాళ్ళు బస్సుకు వస్తున్నారు, ఈరోజు పండగ కదా పూజలు చేసుకొని వస్తారు అంటే వాళ్ళ టైమింగ్స్ ఏంది? ఇక్కడ కనీసం ఫోన్ చేసి మాట్లాడడానికి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది। ఈరోజు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైనా సరే, లేకపోతే అధికారులు ఎవరైనా ఫాలో కాకుండా వీళ్ళు చేస్తున్న డ్యూటీస్ అది, వీళ్ళని అడిగే నాదులు ఎవరు ఇక్కడ కనిపిస్తారని ఈరోజు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం। ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రజలకు రెస్పాండ్ అయ్యి ఇక్కడ ప్రజలకు అవసరమైనటువంటి చికిత్సలు అందుతున్నాయా లేదా అని ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా గమనించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నారు। ఆమె మీరు వచ్చే వరకు ఆగొచ్చు కదా, ఎందుకు వెళ్ళిపోయింది? ఇక్కడ మీరు వస్తే ఎవరు పట్టించుకోవాలి కదండి? ఇప్పుడు మీరు రావడానికి వెళ్ళింది, ఇంత వదాకాలం ఉండొచ్చు కదా? మీరు వచ్చిన తర్వాత వెళ్ళిపోవచ్చు కదా, పండుగ కదా? మీరు లేట్ అయినప్పుడు ఆమె కూడా లేట్ అయిపోతే ఇప్పుడు డే మొత్తం ఇంటి దగ్గర ఉంటుంది కదా, ఎవరు ఇప్పుడు ఎవరు పట్టించుకోవాలి? వాళ్ళకి కనీసం తిండి కూడా తినకుండా వచ్చిండ్రు, అది ఇంజక్షన్ వేయాలని, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు వేస్తున్నారు కరెక్టే మేడం, వాళ్ళు వచ్చింది 8 గంటలకి, 8 గంటలలోపు ఆ నర్సు ఉండాలి కదా, కనీసం 10 గంటల ఉండాలి కదా నైట్ డ్యూటీ అమ్మా, నైట్ డ్యూటీ అమ్మా, కనీసం 10 o'clock వరకైనా ఉండాలి కదా, మీ డ్యూటీ 10 o'clock అన్నప్పుడు 9 o'clock వరకైనా ఉండాలి కదా, వాళ్ళు వచ్చింది 8 o'clock, మరి ఎవరు అక్కడ ఉన్న వేలు ఎవరు ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఎవరు, కనీసం ఫోన్ నెంబర్ చేస్తామంటే ఫోన్ నెంబర్ ఇస్తాను అక్కడ నుంచి ఉదయం నుంచి ఉన్నాను।